ఈ సంవత్సరం 2014 మాదిరిగా అక్టోబర్లో మాదిరిగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. అంటే విద్యుత్ డిమాండ్ రాష్ట్రంలో 2014 ఏ స్థాయిలో ఉండిందో అదే స్థాయిలో ఈ మార్చ్ ఏప్రిల్ నిన్న మొన్నటి రోజుల్లో కూడా అదే స్థాయిలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఈ మధ్యనే నార్త్ సౌత్ కారిడార్ ప్రయోగాత్మకంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వార్ధా నుంచి మనకి ఇక్కడికి డిచ్పల్లికి, ఇంకా అది అధికారికంగా ట్రాన్స్మిషన్ ప్రారంభం కాలేదు, ట్రయల్ రన్ మాత్రమే జరుగుతున్నది. ఈ ట్రయల్ రన్లో ఛత్తీస్గఢ్ నుంచి పవరు ప్రయోగాత్మకంగా తీసుకుంటున్న విషయాన్ని మొన్ననే ప్రభుత్వం చెప్పింది. దానికి వెంటనే ఛత్తీస్గఢ్ పవర్ మీద 3 రోజుల కిందనే నేను ప్రెస్ ద్వారా ఇది అత్యంత ఎక్కువ ధరకు కొంటున్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఓపెన్ బిడ్డింగ్ ద్వారా కాకుండా మొట్టమొదటిసారిగా విద్యుత్ సరఫరా విషయం కొనుగోలు విషయంలో ఒక ప్రభుత్వ నేత ఎంఓఈ చేసుకోవడం అవసరం లేని కార్యక్రమం, ఓపెన్ మీటింగ్కు తిలోద కలిసి చేయడం పొరపాటు జరిగింది. ఈ ఒప్పందం వల్ల సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయల భారం తెలంగాణ ప్రజల మీద పడుతున్నది. దీన్ని విరమించుకోవాల్సిందిగా నేను అభ్యర్థించాను. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2015 సంవత్సరంలో 4 రూపాయల 25 పైసలకే 25 సంవత్సరాలు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన నేపథ్యంలో దాన్ని పక్కన పెట్టి దాని మీద దృష్టి సారించకుండా అధిక ధరకు విద్యుత్ కొనడానికి ముఖ్యమంత్రి ఎంఓఈ చేసుకోవడం చాలా పొరపాటు చేశాడు. ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా ఉంది అని తెలియజేశాం. ఇంత నష్టం అవుతుంది. ఈరోజు ట్రాన్స్కో ఈ పేపర్లో ఉంది, దయచేసి ఇది కూడా చూస్తే మంచిది. ఏ పేపర్ అనేది మీకు మంచిది కాదు, ట్రాన్స్కో ఇచ్చిన స్టేట్మెంట్. అంటే ట్రాన్స్కో ఏం చెప్తున్నది అనేది పత్రికాముఖంగా ప్రజలకు తెలిసింది. ఏమైంది? రికార్డ్ పవర్ పర్చేజ్ బై ట్రాన్స్కో నిన్నటి రోజున ఏప్రిల్ 4వ తేదీ 2017, ఏప్రిల్ 3వ తేదీన 300 మెగావాట్లు ఓపెన్ మార్కెట్లో కొన్నట్టు, నిన్న 1,150 మెగావాట్లు కొన్నట్టుగా ధృవీకరిస్తున్నది ట్రాన్స్కో. ఈ పర్చేజ్ ఎక్కడ జరిగింది? ఓపెన్ మార్కెట్లో గంట గంటకు రేట్లు నిర్ణయించి తీసుకునేది. అధికారికంగా నార్త్ సౌత్ కారిడారు ప్రారంభం కాలేదు. దేశమంతటా విద్యుత్తు మిగులుగా ఉంది. ఆంధ్ర తెలంగాణలో కూడా విద్యుత్తు మిగులుగా ఉంది. గత ఒప్పందాలతోటి మాత్రమే ఇంకా కొనుగోలు జరుగుతున్నాయి, కొత్తగా ఒప్పందాలు ఏం చేసుకోలేదు.